మరి అందరి తెలిసినంటి వ్యక్తి సినిమాలో చూశారు చిరంజీవి సినిమాలో ఏ సినిమా అన్నది ఇంద్రాలో చిరంజీవి గారి మేనగోళ్ళకి వేసినంటి వ్యక్తి ఈ అమ్మాయి మన అదృష్టం బాగుంది అమ్మవారి ఇక్కడ విజయవాడ అక్కడ నుంచి కేరళ నుంచి ఇక్కడ రావటం వాళ్ళ పాదం కలటం అమ్మవారి దర్శనం చేస్తున్నారు పైన మళ్ళీ ఇక్కడ కూడా దర్శనం చేస్తున్నారు నేను అనుకుంటున్నా మన అదృష్టం ఫీల్ అవుతున్నాయి ఎందుకంటే ఇంకా సినిమా రాకొస్తుంది ఈ మధ్యకాలంలో మనకి రావటం కనపడటం చాలా అదృష్టం వారి రెండు మాటలు మాట్లాడతారు ఇందాక చెప్పినట్టు నాకు చాలా సంతోషంగా ఉందండి ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకున్నాను నాకు అక్కడ ఉన్న ముత్తైదువులందరూ గుట్టు పెట్టి చీర పెట్టి నన్ను చాలా గౌరవించారు సత్కరించారు ఇవన్నీ అమ్మవారి గాజులు కూడా వేసుకున్నాను చాలా సంతోషంగా ఉంది పండగ పూట మీ అందరితో కలిసి ఇలా పండగ జరుపుకోవడం ఇంకొకటి ఏమిటంటే నాకు తెలిసిన విషయం ఈ స్త్రీ అంటే శక్తి స్వరూపిణి అంటారు ఈ కళ్యాణ మండపం కానీ అక్కడున్న దేవస్థానం కానీ ఇదంతా కూడా ఇక్కడ ఉన్న ఆడవాళ్ళు కలిసి చేశారని మన సెక్రటరీ గారు నాగేశ్వరరావు గారు చెప్పారు నాకు చాలా ఆశ్చర్యం వేసింది 99లో ఒక చిన్న దేవాలయం ఇంకా మొదలయ్యి ఈరోజు అమ్మవారు దైవీక్యమానంగా వెలుగుతోంది కళ్యాణ మండపంలో ఆ నటరాజస్వామి నాట్యం ఇక్కడ నాట్యం కూడా నేర్పిస్తున్నారని ఇందాకే నాకు తెలిసింది చాలా సంతోషంగా ఉంది అంటే అమ్మవారి స్త్రీ అంటేనే అమ్మవారి ప్రతిరూపం శక్తి స్వరూపిణి అంటారు దానికి నిదర్శనం ఈ రాజరాజేశ్వరి దేవాలయం ఈ కళ్యాణ మండపం దీన్ని చక్కగా శ్రద్ధగా భక్తిగా ప్రేమతో నడుపుతున్న ప్రెసిడెంట్ గారికి సెక్రటరీ గారికి అందులో ఉన్న మెంబర్స్ అందరికీ కూడా నా కృతజ్ఞతలు ఇంకా అమ్మవారు మీకు ఇంకా శక్తిని ఇవ్వాలి ఇంకా కార్యక్రమాలు చేయాలి ఇంకా ఆ గుడి ఇంకా పెద్ద దేవాలయంగా మార్చి ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ అమ్మవారు మన అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి సకల సంపదల్ని సంతోషాన్ని ఇచ్చి మన అందరి మధ్యలో ప్రేమాభిమానాలని మనకి ఇచ్చి ఏ కరోనాలు మనల్ని ఏమీ చేయలేవు మనం మానసికంగా మనం అంత ప్రేమను పంచుతూ ఉంటే మనం ఎప్పుడూ హాయిగా సంతోషంగా ఆరోగ్యంగా ఉంటాం ఎవరి మీద ఏ కోపాలు వద్దు గడవలేదు హాయిగా ఉన్నాం సంతోషంగా ఉన్నాం బ్రతికినంత కాలం ప్రేమతో సరదాగా అందరం కబుర్లాడుకుంటూ అన్నయ్య అక్క బాబాయ్ పెద్ద నాన్న ఇట్లా వరుసలు కలుపుకుంటూ హాయిగా వెళ్ళిపోదాం అలా గడిపేద్దాం ఏంటంటారు సరేనా అదే ఇంక పాడాను కదా పాట ఇంకా ఓకే నాకు శ్రీదేవి గారు అంటే చాలా ఇష్టం శ్రీదేవి గారు తన సొంత గొంతుతో క్షణక్షణాన సినిమా మీరంతా పుట్టిండ్రా నేనే చిన్నపిల్లనప్పుడు క్షణక్షణం సినిమాలో శ్రీదేవి తన సొంత గొంతుతో ఒక పాట పాడింది అలాంటివన్నీ చేయండి సరే ఆ పాట పాడుతాను సరదాగా కింగ్లా కనిపిస్తున్నాడు మరి వంగి వంగి దండాలెందుకు పెడుతున్నాడు ఏమా సరదా గమ్మత్తుక లేదా ఏమా సరదా రాజైనా మని ఉన్న మన ముందు సలాం కొట్టవలసిందే ఆ టిప్పు దెబ్బ తగిలిందంటే బోల్తా పడవలసిందే పైసా ఉంటే పరిగెత్తుకురాడా పరమాత్మైనా కో అంటే కోటి దల్లుకుంటూ వస్తుంది కొండ మీది కోటి కందత్తరదా మయ సదనా ఏమాగవుంది ఏమి మాయలోకమిది అచ్చ తెలుగులో ఐదు తారల పూట కుళ్ళ ఇల్లు మేకప్ చేసి మరో భాషలో 5-star హోటల్ అంటారు ఛా హై బాబాయ్ గదా ఇది స్వర్గమే మగదా ఇది పైసాలో పవర్ ఇది పన్నీతి శవర్ ఇది కాసు ముద్దుగాలైనా కంటి చెల్ల ఉంటుంది పైకంతో ప్రపంచమంతా పడగదికి వస్తుంది
మగ్గులతో పరుపులు చుట్టి పాలనురు గోతు పటి కప్పి తరిచి ఉంచిన పానుపు చూస్తే మేలుకోవ కలలన్నీ తందత్తరదా తందత్తరదాదా తందత్తరదా తందత్తరదాదా తందత్తరదా నేను ఏదో సరదాగా పాడానండి అంటే శ్రీదేవి అంటే ఇష్టం కదా ఆవిడ తన గొంతుతో పాడిన పాట అని మీరు ఎంజాయ్ చేస్తుంటారు అనుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ మనందరి కోసం నేను ఎక్కువ చేసి అడిగాను ఎందుకు ఏమనేది యాక్చువల్లీ డాన్స్ చేసి చాలా అయింది నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం మ్యూజిక్ పెట్టుకొని డాన్స్ చేయండి మనసు మన ఆలోచనలు అన్నీ కూడా సూపర్ మీరు ట్రై చేయండి డాన్స్ ఈజ్ ద బెస్ట్ థెరపీ ఫర్ హ్యాపీనెస్ అంతే థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈ పండుగ నిజంగా నాకు చాలా స్పెషల్ ప్రత్యేకం థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్ Thank you.